రంగమ్మా రంగమ్మ ఆపరా, అది ఏటుకట్టుకెళ్ళింది? దాని పేరెట్టి పిల్లొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? రాజు అలాగే పిలుస్తాడు. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? నీకు రోగం, రోగులకు రోగమా? ఇలా ఇవ్వంతా కాసిన కాపు నీళ్ళు నువ్వుల రొట్టె కలుపు, అప్పుడే రంగమ్మకి నచ్చు. ఎరా, దానికి ఏది నచ్చుద్దో నచ్చదో కన్నదాన్ని నాకు తెలీదో. అవును, తెలుసుండే దాని ఇలా బక్కదానిలా పెంచావా? కాస్త కంటుంటేనే అత్త రాజుకు నచ్చుతుంది. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడమాక. ఊళ్ళో వాళ్ళు అంటే ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి నేను రంగమ్మ కావాలనుకున్నా. ఏం కోసావురా? అయ్యయ్య, నీ చెవులో సీసం కరిగించి పొయ్యా. అల్లుడు నన్ను కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేను రంగమ్మని కావాలనుకుంటున్నా. తీడుకో పంచాయతీ. ఇంటింటికి వెళ్ళి ఎంగిలి మెతుకులు అడుక్కునే ముష్టెదవా? పొరకట్టకి పట్టుబట్టలు కావాలా? మీరే న్యాయం చెప్పండయ్యా. అనుకున్నాను, ఈడు మొత్తా అయినప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు కోపం ఉంచుతాడని. ఎవయ్యా పెద్ద మనుషులు, ఎగిలించడానికి ఇక్కడికి వచ్చారా? ముందు అడుక్కునేవాడి ఊరు నుంచి తన్ని తగలేయండి, మీకు పుణ్యం ఉంటది. అతో నేనే ఒంటరిగా పోను, నాకు రంగమని కట్టబెట్టు, ఇద్దరం కలిసే పోతాం. తెగించుకోవడం ఏమైనా బాగుందా? పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పండి అయ్యా. మనం చెప్తే ఏంటారా, వయసు వచ్చిందన్న మాటే కానీ ఆవిడకైనా బుద్ధిందా చూడు. ఏమా ఆడోళ్ళు ఎవరైనా వెళ్ళి ఆడు గొడవ ఆపచ్చుగా. పోండ్రా అందరూ, పాడి పాట లేకపోతే సరే.